ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాంట్లో పేరు లేదు దాని తర్వాత ఏమో మరి ఇది నిజంగా అవినీతి అయితే అసలు అప్పుడు మరి వీళ్ళు ఇది ఎందుకు చేయలేదని చెప్తున్నాను అయితే ఛార్జ్ షీట్ ఎందుకు చేయలేదు ఛార్జ్ షీట్ ఎందుకు చేయలేదు దాని తర్వాత స్తంభింప చేశారు మధ్యలో ఒక హైకోర్టు చిపాట్లు పెట్టింది వీళ్ళకి ఎంతమందికి ఇస్తున్నారు తరఫు ఇది అన్యా అన్యాయంగా అన్యాయమైన నిధులు కా ఇవి అని హైకోర్టు వాళ్ళకి అక్షతలు పట్టించడం జరిగింది వేయడం జరిగింది వాళ్ళకి వీడికి వేరే వేరే లేదు ఎట్లా ఏం చేయాలి అభివృద్ధి అన్నది నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పడం జరిగింది వీళ్ళకి అభివృద్ధి అంటే ఓవర్ లేరు వీళ్ళు మనుషులు పైకి రావడం అంటే మనుషులు అంటే నేను ఎలర్జీ అని చెప్పాను ఇంతకుముందు ఏదో పైపైనా ఏదో ముచ్చిమూతి ముద్రష్టగా మూ మూతేసుకుని ఏదో మీకు ఏదో ఇది సరిపోదా అన్నట్టు ఏదో తిన్న వేళ్ళకి అంటుకున్న ఎంగిలి మెతుకులు వేసినట్టు వేసి ఏదో పది రూపాయలు వేసి వంద రూపాయలు నొక్కే చూస్తున్నాం ధరలు అన్నీ ఎలా పెంచారు డీజిల్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి ఇంటి ట్యాక్స్ అని ఆర్ ట్యాక్స్ అని చెత్త ట్యాక్స్ అని చెత్త చెత్త ట్యాక్స్ అన్నీ వేసి ఇంకా ముందు చాలా వేస్తారు గుర్తుపెట్టుకోండి మీరందరూ ప్రజలు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని సరే ఇప్పుడు ఈ విషయంలో రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఖాళీగా ఉన్నాయని జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఇప్పటిదాకా ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చాడా ఊరికే మాట్లాడటం అవతల వాళ్ళేందంటే తిట్టడం తప్పితే ఆనాడు మరి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి గౌతమ్ రెడ్డి గారు అప్పుడు మినిస్టరు అతను కూడా సమాధానం చెప్పాడు ఏమని పదహారు లక్ష పదహారు వేల కోట్ల రూపాయలుతో సంస్థలు తేవడం దాంతో ఐదు లక్షల ప పదహారు పదిహేడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అడిగి ప్రశ్నకి అతనికి సమాధానం చెప్పాడు నా దగ్గరే ఒకసారి నాకు ఫోన్ వచ్చింది నేను ఎమ్మెల్యే హిందుబురు కాబట్టి వాళ్ళ పిఏ ఒకసారి ఫోన్ చేసి ఏమన్నా ఇక్కడ ఏదో మేము ఇండస్ట్రీ ఇండస్ట్రీ పార్క్ ఏదో పెట్టబోతున్నాం పెట్టాలనుకుంటున్నాం మీరు రండేని ఎందుకే జరగని పని ఎందుకు రావాలి నేనన్నా ఇవాటి కూడా ఈ అభివృద్ధి మా హిందూపురం ఏంటంటే వీళ్ళొకొయ్యి కూడా మడితో పూడ్చిన బాబాని పోయారా ఇవాళ నేను గలిపి పల్లి అని ఒక పంచాయతీ ఉంది అక్కడ లేపాక్షిలో వాళ్ళకు మాట ఇచ్చా మాది మాట ఇస్తే మాట పార్టీకి ఒకసారి మాటిస్తే మాట తప్పని పార్టీ అది మాకు ఎన్టీ రామారావు గారు వారసత్వంగా ఇచ్చింది పార్టీ పార్టీకి అంటే ప్రజలకు జవాబుదారీ అయిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉంటే ఇవాళ మేము రోడ్డు కూడా వేయించాం గలిపల్లికి ఏదో మా రాజ్యసభ మెంబర్సు కనక రవీంద్ర కుమార్ గారిని అడిగి ఒక ముప్పై లక్షలతో వేయించాం అది అంకిత భావం ఉండాలి సేవ చేద్దాం సేవ అంటే ఊరికి ఒక వచ్చేసి ఒక ఛాన్స్ ఉండి ఒక ఛాన్స్ చూడండి అని అది ఎప్పుడు ఇచ్చిన మూడు సంవత్సరాలు కాలయాపం చేశారు మూడు రాజధానులని ఆ తర్వాత ఏది పరిపాలన చేతకాక దాని తొడతా ఇదిగో నవరత్నాలు అని మొత్తం ఎన్ని అప్పు చేశారు ఎంత ఎనభై వేల కోట్ల రూపాయలు ఎనభై కోట్లు సార్ సరే ఇప్పుడు అవన్నీ అప్పు ఎవరు తీరుస్తారు మేడం నాకు తీసుకొస్తే ఎవరు 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 తీరుస్తారు మీ మీద పడుతుంది భారం ట్యాక్స్ రూపంగానో ఇంకా వివిధ 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 రకాలుగా మీ మీద భారం మోపి ఇక టికో ఉన్నాయి ఇదిగో ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము టివిల్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచో బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకొని అది వాళ్ళ పాపం వాళ్ళు భూమిని అమ్ముకున్న వాళ్ళు బుక్ చేసుకున్నారు ఇప్పటి దాఖలేదు ఒక ఒక్కడికి ఇచ్చిన దాఖలా లేదు సో ఇదంతా ఒక రాజకీయ ఒక వ్యూహాత్మకంగా వ్యూహం లేదేం లేదు ఫైనల్గా ఆయన కడిగిన బయటపడతాడు ఆయన ఆయన ఎన్నో తెలుగుదేశం పార్టీ ఎన్నో చూసి ఇలాంటి నాన్నగారు ఉన్నప్పుడు తగ్గించి కూడా అప్పుడు ఎనభై నాలుగులో అప్పుడు అన్నగారు రామారావుని భర్త చేసినప్పుడు అయితేనేమి తర్వాత ఎన్నెన్నో ఇటువంటి చూసాం ఎవరికి భయపడేది లేదు ఒకటే ఎన్ని వాళ్ళు కేజీలు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు ఇది న్యాయ పోరాటం చేస్తాం అలాగే ప్రజల పక్షంలో మేము పోరాడతాం రాష్ట్ర అభివృద్ధి కోసం యువత యొక్క అభివృద్ధి కోసం మనకు ఉన్న శక్తే యువతి యువత జనాభా పరంగా చూసుకుంటే వాళ్ళని స్ట్రీన్లైన్ చేయాలి అలా కాకుండా ఇవాళేమో బానిసలుగా చేసేసి ఉన్న సంస్థలు కూడా విధ్వంసం చేసి వాళ్ళ గుజ్జులు రాకుండా చేసి గంజాయికి బానిసలు చేసి వాళ్ళు నిరుత్సాహం నిస్ఫురతో ఏమి దిక్కుతో వచ్చగా ఏంటి మేము తండ్రులకి భారంగా భారం అయిపోయాం ఈ సమాజానికి భారం అయిపోయాం ఏం చేయాలి ప్రపంచం ముందుకు వెళ్ళిపోతా ఒకప్పుడు ఇది ఉందా ఇప్పుడుందా ప్రపంచ దేశాలతో పోటీ పడింది పోటీ ఏంటి మనమే అగ్రస్థానంలో ఉన్నాం అమెరికా ఎక్కడికి వెళ్ళి చూస్తే ఏ దేశం వెళ్ళి చూస్తున్నా ఆస్ట్రేలియా కానివ్వండి ఎక్కడికి ఇంగ్లాండ్ కానివ్వండి ఎక్కడికి వెళ్ళి చూస్తే యూరప్ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని రంగాల్లో మనవాళ్ళు ముందంజలో ఉన్నారు ఇవాళ దురదృష్టవశాతూ ఏది గుంగి దాన్ని మనం తర్ఫీదు చేసి వాళ్ళకి సరైన విద్యని పరికరాల్ని మనం మనం ఏమే మా ఇందులో మేము కంప్యూటర్లు కంప్యూటర్లు అన్నీ పంచి పెడుతూ ఉన్నాం మేము ఇప్పటికీ ప్రతిపక్షాలు ఉండి ఆసుపత్రి ఉంది మాది ప్రభుత్వ ఆసుపత్రి బ్రహ్మాండంగా దాన్ని కార్పొరేట్ ఆసుపత్రి స్థాయి తీసుకెళ్ళాము దాన్ని ఎంసీఏ పెట్టాం ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ పెట్టాం అక్కడ ఇరవై మూడు కోట్లు పెట్టి బ్రహ్మాండంగా పన్నెండు డయాలసిస్ యూనిట్లు పెట్టాం ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క టీవీ కూడా పెట్టాం ఇంకో ఒక నాలుగు గంటలు ఐదు గంటల ప్రక్రియ అది అడిగిపోతున్నాయి క్లాస్టోఫోబియా అదే గదిలో అక్కడే పడి ఉండి ఆడికి ప్రతి వాళ్ళకి ఒక టీవీ కూడా సదుపాయం కలిగ చేసాం ఇవాళ మన వెళ్ళా ఆసుపత్రికి ఏదో పశువులు కొట్టాల ఉంది కుక్కల బంధులు తిరుగుతున్నాయి అక్కడ లోపల కన్సర్న్ మినిస్టర్ని కూడా అడిగా ఒకసారి మా వెటర్నిటీ హాస్పిటల్కి రండి అని వెటర్నిటీ ఏంటి ప్రభుత్వ ఆసుపత్రి కదండి వస్తే అది ప్రభుత్వ ఆసుపత్రు వెటర్నిటీ ఆసుపత్రు ఇప్పుడు ఒకసారి చూడండి వెళ్ళాని అలా ఉంది ఇవాళ ఒకప్పుడు రామారావు వల్ల తెలుగువారి ఉనికి ప్రపంచానికి తెలిస్తే ఇవాళ చంద్ర అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా తెలుగు వాడికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగజేస్తే ఇవాళ అసలు మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ పటంలోనే లేని లేదు అసలు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పను నేను లేదు ఇవాళ ప్రపంచ పటంలో అందరూ నవ్వుకునే పరిస్థితిలో అందరూ అవహేళనలు చేసే పరిస్థితిలో ఉన్నాం ఉంది మన రాష్ట్రం మనం ఉన్నాం ఇవాళ